ఇంకో పెళ్లి భోజనంతో మేము ఇంకొకటి వచ్చేసినా. ఈసారి ఎవరిదో పెళ్లి కాదు, మన ఏదైతే కుదురుది అనమాట. మన ఏదైతే కుదురు పెళ్ళి అంటే మీకు తెలుసు హవాలాగా ఉంటుంది. ఫస్ట్ వేడివేడి పోలు వేసుకొని అది తినేసి ఇక డైరెక్ట్ మెయిన్ కోర్స్ కాడికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే బటర్ నాన్ వేసుకున్నా, మంచూరియా వేసుకున్నా, నూడిల్స్ వేసుకున్నా, మిర్చి వేసుకున్నా, పూరి వేసుకున్నా, దీంతోపాటు పన్నీర్ కూర వేసుకున్నా, మళ్ళీ కోఫ్తా కూడా వేసుకున్నా. లాస్ట్ టైం వీడియోలో అక్క నువ్వు చాలా తింటున్నావు అంటున్నా, నేను అన్ని తినను, వేసుకొని మళ్ళీ తీసేస్తాను. ఇంకా నెక్స్ట్ వంకాయ మసాలా, బేబీకార్న్ మసాలా కూడా ఉండే, అవి నేను తినను కాబట్టి వేసుకోలేను. ఇక ఇప్పుడైతే వేసుకుని అన్ని టేస్ట్ చేసిన, అన్ని చాలా బాగుండే. ఇంకా నెక్స్ట్ అయితే రైస్ ఐటెంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రైస్ వచ్చేసి వెజ్ బిర్యానీ పెట్టిరు, తర్వాత బగర్ రైస్, పాలకూర పప్పు పెట్టిరు. పాలకూర పప్పులో నెయ్యి వేసుకొని అప్పడంతో ఫినిష్ చేసి డెసర్ట్ కాడికి అయితే వెళ్ళిపోయిన. డెసర్ట్ లో మనకి జిలేబీ పెట్టిరు, ఆప్రికాట్ మలై స్వీట్ అంట, ఇదైతే సూపర్ ఉండే. నేనైతే 3 కప్స్ తీసుకున్నా, నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చి తవాయి స్వీట్ పెట్టిరు. తవాయి స్వీట్లు ఎట్లా అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తవాల వేడి చేసి ఒక దగ్గర పెట్టిరు. ఇదైతే ఒక్క స్పూనే తీసుకున్నా, తినలేకపోయినా చాలా స్వీట్ ఉండే. ఇండే ఎపిసోడ్ పెళ్లి పిల్ల పెళ్లి కొడుకుని ఎప్పుడైనా చూపిస్తారా లేదా అనుకుంటే చూడండి, మా అత్త కూతురు వాళ్ళ హస్బెండ్ పెళ్లి షార్ట్ వీడియో నేను కింద లింక్ లో ఇస్తా చూడండి. నా అవుట్ ఫిట్ ఎట్లుందో కమెంట్ చెప్పండి. మళ్ళీ కలుసుకుందాం, బాయ్.